కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఆటో నగర్లో ఉన్న రింగ్ రోడ్ సెంటర్ నుండి 216 జాతీయ ప్రధాన రహదారి బ్రిడ్జ్ మీదుగా కనెక్టివిటీ కల్పించాలని ఆటో నగర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రాజరపు కృష్ణ కుమార్ తెలిపారు. స్థానిక 47 డివిజన్ తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజరపు కృష్ణ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ స్మార్ట్ సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి సర్పవరం గ్రామం ఆటో నగర్లో ఉన్నటువంటి ఐటీ సెర్చ్ పార్క్ అక్కడ ఉన్నటువంటి వాహన కర్మాగారాలు అనేక రకమైన ఫ్యాక్టరీలు కలవు. ప్రతినిత్యం వందలాది వాహనాలతో కాకినాడ నగరంలో ఉన్న వాహనాలు నిత్యం రావడం పోవడం జరుగుతుంది. ప్రధాన రహదారి గుండా వచ్చే ఈ వాహనాలు మాధవపట్నం రైల్వే ట్రాక్ మీదుగా సర్పవరం జంక్షన్ నుండి ఆటో నగర్ కు చేరుకున్నటకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈరోజు మనకి బైపాస్ రోడ్డు కాకినాడకి నుంచి కత్తిపూడి వరకు బైపాస్ రోడ్డు ఆలో కాకినాడ ఆటో నగరం మీదుగా రోడ్డు వెళుతుందండి. అక్కడ ఆటో నగర్ ఉంది. ఆ ఆటో నగర్కి కనెక్టింగ్ రోడ్డు మాత్రం వాళ్ళ ప్లాన్లో లేదని చెప్తున్నారు. అలాగనైతే కనుక ఆటో నగర్లో వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా మళ్ళీ టౌన్లోకి వచ్చేస్తండి. ఆ రింగ్ రోడ్ కనుక మరి దయచేసి మేము నాయకులు కూడా కలుస్తాం. మా కన్నబాబు గారిని, కురసాల కన్నబాబు గారిని, మా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి విన్నతపత్రం ఇస్తామండి. యూనియన్ వాళ్ళు అందరి దగ్గర కూడా వెళ్ళి వారికి ఎంపీ గారికి కూడా మేము విన్నతపత్రం అందజేస్తామండి. దయచేసి నేను మీడియా మిత్రులు కోరుకునేది ఏంటంటే ప్రింట్ మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియా అని ఈ విషయాన్ని కొంచెం మీరు దాన్ని టెలికాస్ట్ చేస్తే అందరికీ ఇంకా పెద్ద నాయకులకి మంత్రి గారి దగ్గర వెళ్తాదనే ఉద్దేశం మీద మిమ్మల్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రోడ్డు ఆటో నగర్కి కనెక్ట్ చేయడం వల్ల కాకినాడకు ఉన్న ట్రాఫిక్లో చాలా వరకు మోటార్ ఫీల్డ్లో వెహికల్స్ వర్క్ షాప్ వచ్చే వెహికల్స్ అన్ని కూడా రింగ్ రోడ్లోంచి అలా దిగుతాయండి. అది కానీ కనెక్షన్ కానీ ఇవ్వకపోతే మళ్ళీ సర్పవరం నుంచి కానీ మళ్ళీ ఇలా సామలకోట రోడ్లోంచి కానీ వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ కట్ వస్తుంది. ట్రాఫిక్ వారు ఏమైనా వెహికల్ని లోపలికి అనుమతించరు. ఈ ఎన్ని ఇబ్బందులు కూడా కొంచెం దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆ ఆటో నగర్ని ఆ రోడ్ నుంచి ఆటో నగర్కి కనెక్టివిటీ రోడ్ ఇప్పించవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారానే ఈ ప్రింట్ మీడియా ద్వారా మేము కోరుతున్నామండి. అలాగే మేము పైన ఉన్న అధికారులు కూడా కలుస్తాం. అలాగే మా నాయకులు కూడా ఎమ్మెల్యే గారిని, కురసాల కన్నబాబు గారిని, ఎంపీ గారిని, ఎంపీ మేడం గారిని కూడా కలుస్తాం. వారు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లి ఉద్దేశం ఉందండి. అందరూ నా ఇప్పుడు మా యూనియన్ అది ఉంది అక్కడ, ఆటో యూనియన్, ఆటో నగర్ యూనియన్, వాళ్ళతో కూడా ఇది కలుస్తాం. ముందుగా మీ మీడియాకి తెలిస్తే మీరు కొంచెం దీన్ని అధికార దృష్టి దాకా తీసుకెళ్తారనే ఉద్దేశం మీద మీకు ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ పెట్టవలసింది. థ్యాంక్ యూ.